ఈనాటి కార్యక్రమం మన ముఖ్యంగా మనకే గౌరవం. దేశంలో పట్ల ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. ఆ మార్పులకు అనుకూలంగా మన కవిత గారు కూడా నిర్ణయాలు తీసుకుంటారు. మనం అత్యధిక మెజార్టీతో గెలిపించి పంపాల్సిన బాధ్యత మన అందరి భుజ స్కంధాల మీద ఉంది. తప్పకుండా పెద్ద మెజార్టీతో గెలిపించుకొని కవితతో మాట్లాడితే మనం కేసీఆర్ గారితో మాట్లాడేటే లెక్క. మనకు కేసీఆర్ ముఖ్యమంత్రి, మన నియోజకవర్గాలకు కవితక ఇక్కడ. అందుకోసం కవితతో గెలిపించుకొని మన అభివృద్ధి, దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని మీ అందరికి విజ్ఞప్తి చేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చేస్తాను. సంజయనగంగా నిజాటి భారీ నిజాటితో గెలిపించాలని. అట్లే పోయినసారి టైం మనకు సమయం ఎక్కువ ఉన్నది కాబట్టి కొద్దిగా స్లోనే వర్క్ చేసినాం. ఈసారి సమయం తక్కువ ఉన్నది, కేవలం నేను కూడా 12-13 రోజులు కావచ్చు. కాబట్టి మనందరం ప్రతి గంటను దయచేసి కార్యకర్తలందరినీ గమనించి విమర్శ థ్యాంక్స్. అదేవిధంగా మరి రాజకీయంలో జగిత్యాల పట్టణంలో మరి కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్లో అధికారం ఉన్నా కానీ ఎన్నో మాటల టీఆర్ఎస్ రావాలనే ప్రయత్నం చేసి మన పోరేద్దామనే ఉద్దేశంతో ఇటీవలే టీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్లో ఉన్నారు కూడా అధ్యక్షత వహించిన మన సతీష్ గారికి, అలాగే ఎలక్షన్ పోదామని సభ కావున ఈ ఎంపీ ప్రతి ఒక్క కార్యకర్త ఇది నాది, నేను నిలబడ్డా అనే ఉద్దేశంతో పనిచేస్తేనే భాజపా భారీ మెరట్ వస్తుంది, లేకపోతే మెరటి వేరే విధంగా ఉంటుందని మనం తెలియజేస్తాం. విశ్వాస్తే జిస్ అందాజ్ మే హమ్ డాక్టర్ సంజయ్ కుమార్ సాహబ్ కో జితాయే హై ఉసీ లిహాజ్ సే టైం బిల్కుల్ కమ్ హై హమారే లియే, సిర్ఫ 14 దిన్ బచ్చే హుయే హై. అగర్ హమ్ రాత్ దిన్ మెహనత్ కరేంగే తో ఇన్షాల్లా జరూర్ హమ్ 2-3 లాఖ్ మెజార్టీ పే హమ్ జరూర్ జితాయేంగే మేడం కో. ఇసే పహలే గతంలో ఎప్పుడు మనకు హడా చేసి పవర్ నాచి మళ్ళా నెగ్ల చేశారు, కానీ ఇప్పుడు కేసీఆర్ గారు ఎప్పర్ సంది గవర్నమెంట్ చేసిన అప్పర్ సంది ముస్లింలకు ఇప్పుడు చూడండి, మొన్న హోమ్ మినిస్టర్ ఇచ్చారు. గతంలో నాన్ మెట్రిక్ డిస్ట్రిక్ట్ దాకా కూడా పడిపోలేవాడు, ఆజ్ హోమ్ మినిస్టర్గా ఉదాది నాన్ మెట్రిక్ పోస్ట్ రెడ్కో చైర్మన్ మైనార్టీ చైర్మన్ ఐసే సాత్ లోగో కో దియే తో ఇసే క్యా హై హిందూ ముస్లిం తహజీబ్ జో ఇన్ అందర్ కల్చర్ ఉన్నదో హిందూ ముస్లిం అది ఆయన చూపెడుతుడు. మనం ఆల్ ఇండియన్స్ ఫస్ట్, టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ నో ఫస్ట్ మ్యామ్ ఇండియన్స్ అందరు తర్వాత పార్టీ తో హమ్ టీఆర్ఎస్ మే పూరే మేరే భాయ్ హిందూ భాయ్ ముసల్మాన్ భాయ్ బహన్ సో బేక్ అగర్ హమ్ మెహనత్ కరే కోశిష్ కరకే రాత్ దిన్ మెహనత్ కరేంగే తో జరూర్ హమ్ కామయాబీ హాసిల్ కరేంగే. ఔర్ అబ్ యే దేఖనే మే ఆ రహా బీజేపీ వాలే హిందుత్వ కాంగ్రెస్ వాలే మైనార్టీ హే, కాంగ్రెస్ కా తో సఫాయా హో గయా పూరా ఇండియా నే బోల్ ఔర్ బాద్ లోగ్ యే భీ బోల్ రహే సర్ టీఆర్ఎస్ వాలే జీతనే కే బాద్ బీజేపీ మే మిల్ జాతే, బీజేపీ మే నహీ కి ఉన్హో శివసేనా మే మిల్ జాతే కోయి బాత్ నహీ, లేకిన్ హమారే స్టేట్ మే మైనార్టీస్ ఆర్ హిందూ ఆర్ పూరే ముసల్మానో కో కిసీ కో నుక్సాన్ జబ్ హువా తో జబ్ హమ్ ఉన్కో పూచ్ సక్తే హై, లేకిన్ హమారే డెవలప్మెంట్ కే సాథ్ 12% కే వాస్తే అగర్ ఉన్హో బీజేపీ సే భీ బాద్ మే నహీ మిల్తే, లేకిన్ లోగో కో క్యా కర్ రహే కాంగ్రెస్ వాలే అరే బీజేపీ లో కలుస్తుండ్రు, బీజేపీ లో కాంగ్రెస్ టీఆర్ఎస్ కేస్తే బీజేపీకి వేసినట్టు అని పబ్లిక్ కి ఫాలో చేస్తున్నారు, కానీ అటువంటి కాదు. ఫెడరల్ ఫ్రంట్ అని సార్ ఒకరు చేసినారు, ఒక 100 సీట్లు అంటే కేంద్రంలో ఏ పార్టీ అయినా ఉందని వాళ్ళకు ఎట్లా అంటే అట్లా పనిచేయచ్చు, వాళ్ళు ఏ పనులు అంటే అట్లా తీసుకోవచ్చు. రేపు సార్ కూడా మా డాక్టర్ సార్ కూడా పళ్ళు ఏ ఫండ్స్ కానీ ఆనే తీసుకొచ్చి మనకు డెవలప్మెంట్ చేస్తారు. ఇంకోటి విషయం, డాక్టర్ సాబ్ ఓన్లీ డాక్టర్ కాదు, ఆయన ఫ్యామిలీ మొత్తం పొలిటీషియన్స్, తాత ముత్తాత ఎమ్మెల్యే ఎంపీలు అన్నీ ఉన్నాయి. అన్నీ ఆ సార్ దగ్గర కూడా పొలిటీషియన్ లక్షణాలు అన్నీ ఉన్నాయి. ఎప్పుడు ఏ పల్టీ చేయాలి అట్లా చేస్తారు, ఏడేళ్ళొక్కటి కానీ చేస్తారు. నేను కూడా చెప్తున్నా సార్కి, మైనార్టీ కానీ ఏ కార్యకర్తలు కానీ ఏ పనులు అయినా కానీ
మీరు అందరికీ దృష్టిలో పెట్టి ఇప్పుడు ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్లు అవి ఇంకా సెట్ కాలేదు గవర్నమెంట్, తర్వాత ఎలక్షన్ కోడ్ అయినాక మున్సిపాలిటీ కానీ హాస్పిటల్స్ కానీ ఎక్కడన్నా కానీ ఏమైనా చిన్న చిన్న పోస్టులు ఉంటే మైనార్టీ కానీ మా హిందూ దోస్తులు కానీ కార్యకర్తలకు అందరు తీసుకొని నడిపిస్తే మనం డెవలప్ అవుతాం, మళ్ళా నెక్స్ట్ అవకాశం కూడా ఉంటుంది. వర్క్ చేస్తాం, ఏ ఇబ్బంది ఉన్నా మేము చేస్తాం, ఏం ఆశించకుండా మేము చేస్తాం తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చిన సతీష్ గారికి, ఎమ్మెల్యే గారికి, మరి ఉన్నతాలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఏదైనా సూచనలు అంటే మేము డివైడ్ చేసి చెప్తాం మొత్తం. కాబట్టి ఒక పాంప్లెట్ తయారు చేస్తాం, ఆ పాంప్లెట్ లోపల ఏ విషయాలైనా తెలియజేస్తాం, మనం ఏ విధంగా ఉండాలి, ఎట్లా ఉండాలి, ఇబ్బంది కాకుండా ఉండడానికి అంటే సూచనలు తెలియజేస్తాం తెలియజేస్తూ నాకు ఏ అవకాశం పెద్దలు లేదా మన పార్టీకి వాళ్ళు ఏ విధంగా మనం డైవర్ట్ చేయొచ్చు అనేది కూలంకషంగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనం ఎంతోమంది చెప్పాం, మన సతీష్ గారు చెప్పారు, బండారి నరేందర్ గారు ఇంటింటికి తిరిగి ఇంట్లో ఉన్నటువంటి ఒక సాధక బాధకులని తెలుసుకొని ఏ విధంగా అయితే కష్టపడి పనిచేశాడో అదే విధంగా మనం పనిచేసినట్లయితే మనకి కూడా అక్కడ ఉన్నటువంటి ఒక ఓటర్తో సాన్నిధ్యం పెరుగుతుంది. ఆ ఓటరు ఎవరు, ఆ వాళ్ళని మనం ఏ విధంగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు ఓటుగా అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా అంటే ప్రతి నాయకుడు కూడా వార్డులో ఉన్నటువంటి ఒక మెంబర్స్ దగ్గరికి నేరుగా వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళకు ఉన్నటువంటి ఒక సమస్యలపైన చర్చించినట్లయితే దాన్ని ఖచ్చితంగా మనం ఓటు బ్యాంక్గా మలుచుకోవచ్చు అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. మెజార్టీ కేవలం జగిత్యాల పట్టణంలో రావడం జరిగింది. అంటే ఈసారి సంజయ్ నమ్మన్న అక్క దగ్గర మాట చెప్పారు, మన జగిత్యాల నియోజకవర్గం నుంచి పక్ష ఓట్ల పైచెట్టు మెజార్టీని అక్కడ కట్టబెట్టా అని చెప్పి, అంటే దానికి అనుగుణంగా మనం తప్పకుండా ప్రతి కార్యకర్త మొన్న అంటే మనకి ఇక్కడ పట్టణానికి వెళ్ళి ఎంతైతే 23 మెజార్టీ వచ్చిందో దాన్ని రెట్టింపు చేసే విధంగా మనం కష్టపడుతూ, అలాగే ఎందుకంటే ఇప్పుడు మొన్న మనం కష్టపడే మన పార్టీ కార్యకర్తలే నాయకులే కాకుండా ఈ మధ్య అంటే కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి చేరిన నాయకులు కొత్త వారు ఏమైతే వచ్చారో వారితో సమన్వయం చేసుకుంటూ మనందరం అంటే ప్రతి వార్డులో ఒక్క వార్డుకి వెళ్ళినప్పుడు ఇప్పుడు ప్రతిపక్షాలకు ఉన్న పట్టుబట్టలో వాళ్ళ పాత్ర ఉండడం లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళతో వచ్చే ఓట్లను కూడా మనం కలుపుకోలు పోతూ జగిత్యాల పట్టణం నుంచి ఇప్పుడు మన 23 మెజార్టీ అయితే దాన్ని డబ్బులు చేస్తూ అక్కకు అంటే ఒక తెలంగాణ జాగృతికి అంటే తెలంగాణ సంస్కృతిని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే విధంగా ఒక బతుకమ్మ అంటేనే కైదక్కనే విధంగా తెలంగాణ ఖ్యాతిని చాటి చెప్పిన గౌరవ అక్క గారికి మనం అంటే ఎంత చేసిన లక్ష ఒకటి మెజార్టీ ఇచ్చినా కూడా మనం తక్కువ చెప్పి చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త అంటే మన కోసం మన ఇంటి కోసం కష్టపడే విధంగా మన ఇంటి కోసం కష్టపడ్డట్టు అక్క గారి గురించి కష్టపడుతూ సంజయ్ అన్న గారు ఏదైతే మాట అయిపోయారు అక్కకు దాన్ని మనం ఇంటి పరిస్థితుల్లో కూడా తక్కువ ఓటు కూడా తగ్గని ఇవ్వకుండా లక్ష ఒకటి మెజార్టీ కట్టబెడుతూ సంజయ్ అన్నకు మన జగిత్యాల అంటే జగిత్యాల అంటేనే మీరందరూ కష్టపడి చాలా మంచి మెజార్టీ ఇచ్చారు. జగిత్యాలలో స్వాతంత్రం వచ్చే నుంచి కూడా ఎంతో మహామహులు పోటీ చేశారు. వాళ్ళందరి చరిత్రను తిరగరాసిన శక్తి జగిత్యాల పట్టణ నాయకులకు ఉందని అది మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నా. అదేవిధంగా ఆ విజయం అది మీకే తక్కువదని కూడా చెప్తున్నా. అంత పెద్ద మెజార్టీ ఇచ్చిన మీకు రేపు కవితకు ఒక 100,000 మెజార్టీ ఇవ్వడం పెద్ద లెక్క కాదు. మళ్ళీ ఇంకో విషయం ఏమనగా మనకి ఉడుకు నీళ్లకు సల్లీలు తోడైనట్టు నిన్న మొన్ననే మనకు తెలుగుదేశం పార్టీకి వెళ్ళి మరియు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మనకు ముఖ్య నాయకులు చాలామంది కలిశారు. మన బలం రెండింతలైంది. ఇప్పుడు ఘన విజయాన్ని సాధించడానికి ఎంతో దూరం లేము. కానీ ఒకటి బ్రదర్ దయచేసి మీకు ఒక్కటి సూచన, కొత్తోళ్ళు పాతోళ్ళు అనేది పక్కకు పెట్టి సమిష్టిగా అందరం కలిసి పని చేసుకుందాం. ఈ వాడు ఆ వాడు కాదు, అయ్యో ఇవాళ కొత్త నాయకుడు వచ్చాడు ఆయన అంత నాకేందని అపోహలు వీడి మనస్ఫూర్తిగా కలిసి పనిచేస్తే విజయం అది తప్పకుండా మనల్ని భరిస్తుందని నా ప్రగాఢ విశ్వాసం. ఇంకో మనం అత్యధిక మెజార్టీ సాధించాలంటే ప్రతి వార్డు నుంచి కూడా ఓటేషన్ చేసుకుంటూ వాళ్ళు కన్వీన్గా తిరిగినట్టయితే మంచి ఓట్లు వస్తాయి. ప్రతి ఓటర్ దగ్గర మనం పోయి ఓట్లు అడిగినట్టయితేనే మన ఓట్లు లభిస్తాయని తెలియజేస్తూ మన పట్టణం నుంచి సాధించాలంటే మొదటగా మన యొక్క కవితక్క గారికి భారీ మెజార్టీ ఇచ్చినట్టయితే జయిత్యాల కాన్స్టిట్యూన్స్ కానీ జయిత్యాల పట్టణం కానీ అభివృద్ధి చెందడానికి తను మనవత్తు బాధ్యతగా తన మీద బాధ్యత పెట్టిన వాళ్ళం అయితే కనుక మంచి మెజార్టీ వాళ్ళు కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారిని కృతజ్ఞత తెలుసు. ఎప్పుడో గెలిచినట్టే మనము ఊహించుకున్నాం వెళ్ళడం, కాకపోతే ఈరోజు మనము ఎంత మెజార్టీ ఇస్తాము, 7 నియోజకవర్గాలను మన జగిత్యాలలో అత్యధిక మెజార్టీ ఇవ్వాలని మనందరి సంకల్పము. మరి మొన్న ఎమ్మెల్యే గారి ఎలక్షన్లలో మనం ఏ విధంగా అయితే మనము వర్క్ చేసినామో కోఆర్డినేషన్ వేసుకొని మరి అదే
పట్టణంలో రావాలంటే ప్రతి ఒక్కరూ జగిత్యాల మున్సిపాలిటీ యొక్క పనితనాన్ని పట్టణ ప్రజలకు విధిగా తెలియజేయాలి. అవి ఏ విధంగా ఫ్రీగా పర్మిషన్లు ఇస్తున్నారు, మంచి గుణం కొట్టి మంచిగా మళ్ళీ కడుతున్నారు, వాళ్ళు ఉన్న రోడ్లు ఏ విధంగా మంచిగా నిర్మాణం చేస్తున్నారు, వాళ్ళ యొక్క కార్యక్రమాలు ఏవైతే మాకు ప్రజలకు ప్రతి ఒక్కరికి వివరించినట్టయితే వారి యొక్క చేస్తున్న పనులను వ్యతిరేకించి మనం తప్పనిసరిగా ఓట్లు అనేది మనకు రాత్రి తప్పనిసరిగా. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలకు విధిగా వారు తెలియజెప్పాలి. అదేవిధంగా మనము ఏదైతే మన సంజయ్ కుమార్ గారికి ఓట్ల శాతాన్ని మనము 70% పైన మనము పడేటట్టు మనం శ్రమ చేసాము రాత్రి పాలన. అదేవిధంగా ఇప్పుడు ఐకమత్యంగా ఉండి ఆ పనిచేసేటట్టునే మరి మనకు ఓట్ల శాతం పెరుగుతుంది, మనం అంతకంటే ఎక్కువ మెజారిటీ కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో కూడా మనం సఫలీకృతం అవుతుంది తెలియజేసుకుంటూ మన నాకు ఈ అవకాశం ఇస్తాడు. పెద్దలు సతీశన్న గారికి ప్రధాన గారు కలిసి ఉన్న వివిధ హోదాల్లో ఉన్న పెద్దలందరికీ అక్కా చెల్లెలకు తమ్ములకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం, పాత్రికే మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వచ్చే నెల 11వ తేదీనాడు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఏ విధంగా ప్రచారం చేయాలనే దాంట్లో భాగంగా ఈరోజు మన పట్టణ స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొన్నటి శాసనసభ ఎలక్షన్లు 3 నెలల కిందనే జరిగినాయి కాబట్టి ఆ ఎలక్షన్లో ఏ విధంగా అయితే కోఆర్డినేషన్ కమిటీలు వేసుకొని బ్రహ్మాండంగా ప్రచారం చేసిన మీ అందరికీ, నాకు భారీ మెజార్టీ ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 3 నెలల క్రితం జరిగిన ఎలక్షన్ల ప్రచారంలో దాదాపు 100 రోజులు మీరందరూ కూడా ఇంటి పనులన్నీ కూడా పక్కన పెట్టి మీరు పోటీ చేస్తున్నట్టు ఆ వార్డులలో నాయకుల మధ్యలో కూడా కొద్దిగా ఏదైనా అంతర్గత విభేదాలు ఉన్నా కానీ అన్నీ పక్కన పెట్టి మీరు పోటీ చేస్తున్నట్టు ఒక్కొక్కరు కష్టపడబట్టే నాకు అంత భారీ రిజల్ట్ వచ్చిందని చెప్పి నేను పూర్తిగా విశ్వసిస్తా ఉన్నాను. రాష్ట్రం మొత్తం మీద కూడా మన ముఖ్యమంత్రి గారు చేసిన సంక్షేమ మరియు అభివృద్ధి ఫలాలను దృష్టిలో పెట్టుకొని ఆకర్షితులై ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టారు. మరి మన జగిత్యాల నియోజకవర్గంలో గౌరవ పార్లమెంటు సభ్యురాలు ఇప్పుడు ఎలక్షన్లో మన అభ్యర్థి కల్వకుంట్ల కవితక్క గారు ఇటు నా వెంట మీ వెంట 5 సంవత్సరాలుండి జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి 1,250 కోట్ల రూపాయలు తీసుకురావడం అనేది నిజంగా వారందరికీ మీ అందరి పక్షాన వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జగిత్యాల పట్ల దాదాపు 60 సంవత్సరాల కింద మున్సిపాలిటీ అయింది. ఎప్పటి నుండో కరీంనగర్ తర్వాత అతిపెద్ద పట్టణం, కానీ తర్వాత కరీంనగర్ ఒక 10 మంతలు అభివృద్ధి అయితే మన జగిత్యాల ఇక్కడే ఉండిపోయింది. మన ఎంపీ గారు ముఖ్యమంత్రి గారు జగిత్యాలను జిల్లా కేంద్రం చేసి జగిత్యాల పట్టణ అభివృద్ధికి నిధులిచ్చి జిల్లా కార్యాలయాలకు 100 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడం, ఇవాళ బ్రహ్మాండంగా కార్యాలయాలన్నీ కూడా నిర్మాణం అవుతున్నాయి. ఆసుపత్రి సరిపోతలేదని చెప్పి ఉన్న ఆసుపత్రిలో కూడా డాక్టర్ల సంఖ్యను 1-3 అంతలు పెంచి ప్రసూతులు దవాఖానలో వైద్య సేవలు ఎంతో మెరుగుపరిచి కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉంటే డయాలసిస్ పెట్టి నర్సింగ్ కాలేజ్ బిల్డింగ్కు 16 కోట్లు కూడా శాంక్షన్ చేయించి ఈ రకంగా వైద్యానికి మెరుగైన వైద్యానికి సాయం చేసింది. అయినా సరిపోతలేదని తల్లి పిల్లల కోసం 110 బెడ్ల ఆసుపత్రి 33 కోట్లతోటి నిర్మాణం జరుగుతూ ఉంది. మరి అట్లనే జగిత్యాల పట్టణంలో విద్యాపరంగా చూడడానికి ఇప్పటికే మైనారిటీ గురుకుల పాఠశాలలు అటు అమ్మాయిలకు ఇటు అబ్బాయిలకు, అదేవిధంగా దళిత బిడ్డల కోసం సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల అదేవిధంగా కళాశాల కూడా వచ్చింది.
అదేవిధంగా బీసీ గురుకుల పాఠశాల అంటే విద్యాపరంగ రకంగా చేయడం, సర్కార్ బళ్ళల్లో సన్నబియ్యం ఇవ్వడం, ఈ రకంగా విద్యాపరంగా కూడా మన జయించాలని ముందరు తీసుకెళ్తా ఉన్నారు. ఇక్కడితో ఆగకుండా మెడికల్ కాలేజీస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇప్పటికే ఆ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నారు. మీ అందరి దయతోటి ఎమ్మెల్యే గెలవడంతో మొన్న వెళ్ళి నేను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కూడా కలవడం జరిగింది. వారు కూడా చెప్పారు ఆ ప్రక్రియ ప్రారంభమైంది. అదేవిధంగా నర్సింగ్ కాలేజ్ కూడా స్టాఫ్ని ఎక్కువ ఇస్తామని కూడా చెప్పడం జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి అంతేకాకుండా జగిత్యాల పట్టణ అభివృద్ధికి ఇప్పటికే మీ అందరికీ తెలుసు అద్దల్ లాంటి రోడ్డును ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల నుంచి జమా మస్జిద్ దానికి వేసుకున్నాం, పొండాల గార్డెన్ ముందు నుంచి కూడా రోడ్డు వేసుకున్నాం, ఇంకా కూడా రోడ్ల కోసం నిధులున్నాయి. 50 రోడ్లు ఇస్తారన్న తప్పకుండా జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికి హామీ ఇస్తా ఉన్నా. గౌరవ పెద్దలు దేశయ్య గారికి బాధ్యత తప్ప చెప్పిన, ఎందుకంటే రెగ్యులర్గా కొంత కోఆర్డినేట్ చేయడానికి ఇప్పటికే వారు ఆర్ఎంపీ అధికారులు అదేవిధంగా మన మున్సిపల్ అధికారులతో మాట్లాడి ఎక్కడెక్కడ మనం ఇబ్బంది లేకుండా, ఎందుకంటే చాలా కోర్టు కేసులు ఉన్నాయి, 60 పైన కోర్టు కేసులు 50 రోడ్లు మనం విడుదల చేయకుండా ఉన్నాయి. కోర్టు కేసులు లేని ప్రభుత్వ స్థలాలు ముందు విస్తరింపజేయడానికి ఆల్రెడీ డిపిఆర్ ప్రిపేర్ చేయించిందని చెప్పి కూడా మీ అందరూ తెలియజేస్తా ఉన్నారు. అతి త్వరలోనే ప్రారంభమవుతుంది. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల, మున్సిపాలిటీల నిర్లక్ష్యం వల్ల, అశ్రద్ధ వల్ల మంచిగున్న చెరువులన్నీ మొత్తం మురికి నీళ్ళతో నిడుతున్నాయి. అయినా కానీ మన చింతకుంట చెరువును 3 కోట్ల రూపాయలతోటి మినీ ట్యాంక్ బండ్ చేసుకొని ఇప్పటికీ అభివృద్ధి చేసుకున్నాం. ఇంకా అక్కడ ఎల్ఈడి లైటింగ్ అవన్నీ కూడా రావాల్సినవి ఉన్నాయి. టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిందని చెప్పి మీ అందరూ తెలియజేస్తా, కూడా 1.5 కోట్ల పైన నిధులు శాంక్షన్ చేయించడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కొంత అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ఎలక్షన్లు రావడం, దాంతో వాటి నిర్మాణ పనులు మొదలు కాలేదు, కానీ ఇప్పటికే టెండర్లు కూడా పూర్తి పిలిచారు, కాంట్రాక్టర్లు వివిధ కారణాల వల్ల రాలేదు, దానిపైన కూడా ఎలక్షన్లు కాబట్టి ఆగినాం. తర్వాత తప్పకుండా సమీక్షించి ఎలక్షన్లు కాగానే మొదటి ప్రాధాన్యతగా ఈ శ్మశానాల నిర్మాణం పని మొదలు పెట్టిస్తామని చెప్పడం మీ అందరూ తెలియజేస్తూ ఉన్నాం. మీకు తెలుసు ఏ పని చేద్దామన్న విమర్శనే. నిన్నగాక మొన్న మీరు టీవీ ద్వారా చూసుంటారు, పేపర్లలో చూసుంటారు, సారంగాపూర్ మండలంలో గౌరవ పార్లమెంటు సభ్యురాలు అభ్యర్థిని మరియు నేను ప్రచారంకి వెళ్ళినప్పుడు నీటి సమస్య ఉన్నది, అక్కడ ఒక కాలువ నుంచి నీళ్ళు వస్తలేవు అని చెప్పి మాకు చెప్పారు. చెప్తే ఎట్లా పక్క నుంచి వస్తున్నాం కదా చూద్దామని వెళ్ళాం. వెళ్ళేసరికి అక్కడ సైట్ ఇంజనీర్ అన్నాడు, మన సమీక్ష లేదు ఏం లేదు, కానీ కాంగ్రెస్ నాయకులు పెద్దలు పెద్ద ప్రెస్ మీట్ పెట్టి ఎట్లా సమీక్ష చేస్తారు, కోడ్ ఉల్లంఘన అయింది, అక్కడ ఇంజనీర్లు పిలిచిందని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఉత్తరం రాస్తా అని చెప్పి అధికారులను బెదిరిస్తున్నారు. కవిత గారు, నేను అక్కడికి వెళ్తే అక్కడ ఉన్న సైట్ ఇంజనీర్ ఉంటాడు, కవిత గారు వచ్చారంటే చీఫ్ ఇంజనీర్ కూడా అక్కడ సమీక్ష చేస్తామంటే, సూపరింటెండెంట్ ఇంజనీర్ రమ్మంటే గంటలు వస్తాడు, ఎక్స్క్లూడ్ ఇంజనీర్ అయితే జగిత్యాలనే ఉంటాడు అర్ధ గంటలు వస్తాడు. మరి ఈ రకంగా దుష్ప్రచారం ఏం చేద్దామని అడ్డంబాడు, ఇక ప్రశ్నించడం నిలదీసడం అడ్డంబాడు ఇదే పని. అక్కడ నీళ్ళు వస్తలేమని చెప్పి ఒకటే మామూలుగా ఒకసారి వెళ్తున్నాం కదా అంటే వెళ్ళాం, అంటే ఈ రకంగా ఉంది పరిస్థితి. కాబట్టి ఇక ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ ఉండేదే, ఎన్నికలు జరిగినప్పుడు కొన్ని పనులు ఆగేది, ఇదేం కొత్త కాదు. గతంలో వీళ్ళు ఎమర్జెన్సీ పెడితే దేశం మొత్తం అలాంటి కాంగ్రెస్ పాలన ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెడితే దేశం మొత్తం ఆగిపోయింది, ఎమర్జెన్సీ పెట్టేశారు. అట్లాంటి వాళ్ళు ఇవాళ కోడ్ ఉల్లంఘన అనడం, లేకపోతే ఎలక్షన్లు ముందరికత్తే పని లాగినాయని చెప్పి స్పీచ్లు తప్పని నమ్మే పరిస్థితి లేదు. అందుకే మొన్నటి ఎలక్షన్లలో తగిన గుణపాఠం చెప్పారు, కానీ రాష్ట్రం మొత్తం కూడా తగిన గుణపాఠం చెప్పారు. ప్రజలు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని సబబే అని చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా తీర్పించింది. అట్లనే మన జగిత్యాల ప్రజలు కూడా మీరందరి కలిసికట్టుగా పనిచేయడంతో నాకు గొప్ప మెజారిటీ ఇచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. సూడో సెక్యులరిజం మైనారిటీలు యాజ్ అవుతారు,
ఎన్నడేం చేసింది లేదు. మనం ఇవాళ మైనార్టీ గురుకులాలు పెట్టడమే కాదు, జగిత్యాల ప్రాంతం నుంచి ఇద్దరు మైనార్టీ విద్యార్థులు అమెరికాలో చదవడానికి 20-25 లక్షల రూపాయలు తీసుకున్నారని చెప్పడం తెలియజేస్తున్నారు. చాలాసార్లు వాళ్ళు ఈ కాంగ్రెస్ నాయకులు ఏంటనే తిరుగుతుంటారు, అది కూడా చూస్తాను. ఆ 20-25 లక్షల రూపాయలు తీసుకుని అమెరికా పంపడం ఈ కాంగ్రెస్ లీడర్ ఎక్కడ తిరుగుతారు. మైనార్టీల మస్జిద్ల పునర్నిర్మాణానికి, ఇవాళ చర్చిల పునర్నిర్మాణానికి దాదాపు 2.5 కోట్ల రూపాయలు ఇచ్చింది మన టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇక బీజేపీ నాయకులు ఉంటారు, వాళ్ళకి యాదగిరా ఎలక్షన్లు వచ్చేవారికి హిందుత్వం యాదగిస్తారు, ఎలక్షన్లు వచ్చేవారికి రాముని గుడి యాదగిస్తారు. అందుకే మన కేసీఆర్ గారు ఉన్నారు, ఆ చేసే పని నీది నాది కాదయా, ఆ మత గురువులు గారు వాళ్ళు చేసుకుంటారు, ఈ రాజకీయాలు చేయకుండా చెప్పారు. మన కేసీఆర్ గారికి అందరు సమానమే, మనకు కూడా అందరు సమానమే, అన్ని వర్గాలను కలుసుకొని పోయి ఈ తెలంగాణను అభివృద్ధి పరచడమే మన ధ్యేయం. మరి చూస్తూ ఉంటే 4.5 సంవత్సరాల శాంతి భద్రతలు అక్కడ హైదరాబాద్లో ఉన్నాయి, కానీ ఇక్కడ మన దగ్గర అంతటా కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా కానీ షీ టీమ్స్ పెట్టి జైల్లో పడేస్తున్నారు, జైల్లో పడేస్తున్నారు. ఇవాళ కుడుంబ బంధైంది, జగిత్యాల నడిపొడ్డున నేను దవాఖానా మండల ఆఫీస్ దగ్గర నడుపుతుంటే మా నాగులకి సార్ నాకు తెలుసు కావచ్చు, కానీ మా జితేందర్ తెలుసు, మండల ఆఫీస్ ముందర కుటుంబ అమ్మూరు, మండల ఆఫీస్ ముందర కుటుంబ అమ్మూరు. గడియారం దగ్గర మా పాతీలు ఉండే గంజ రోడ్ల మా రవి కౌన్సిలర్ ఆ వాడకట్టు కుటుంబ అమ్మూరు. ఇవాళ కుటుంబ మారుమూల గ్రామాలలో దొరకడం కూడా కష్టమైపోయింది. మారుమూల గ్రామాలలో పత్తాలడితే తీసుకపోయి జైళ్ళలో పెడుతున్నారు, పత్తాలడితే తీసుకపోయి జైళ్ళలో పెడుతున్నారు. మరి ముఖ్యమంత్రి గారు ఈ రకంగా సంఘ విద్రోహ శక్తులు ఎక్కడున్నా కానీ కఠినంగా వ్యవహరిస్తున్నారు. అట్లాంటి వాళ్ళకు కొందరు సపోర్ట్ తప్ప మిగతా వర్గాలన్నీ కూడా మనకు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. అంటే ఎలక్షన్ దెబ్బతినాలే, 1000 మందిని ప్రోత్సహించారు, ఆ ప్రోత్సహిస్తే మిగతా రైతులు తిట్టారు. బుద్ధున్న అదే రైతుల కింద కంటే ఎక్కువ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందా అని గ్రామాలు తిడుతున్నారు, ప్రతి కడ విమర్శకులు. ఎందుకంటే ఇంతకంటే ఇవాళ ఛాలెంజ్ చెప్తున్నా, రైతులకు ఇంతకంటే ఎక్కువ పనిచేసే ప్రభుత్వం దేశంలో లేదు. ఇవాళ రైతు బంధులు ప్రధానమంత్రి గారు కాపీ కొట్టారు, రైతు బీమా మమతా బెనర్జీ గారు కాపీ కొట్టారు, ప్రపంచం ఐక్యరాజ్య సమితి మెచ్చింది రైతు బంధు పథకాన్ని. కానీ జగిత్యాల కాంగ్రెస్ నాయకులు మైకు పట్టుకొని ఈ రైతులకు ఇస్తే ఆ రైతులకు ఎందుకు ఇవ్వలేదు, ఈ వయసులకు ఇస్తే ఆ వయసులకు ఇవ్వలేదు, రైతులకు ఇస్తే కౌదారికి ఇవ్వలేదు అంటే విమర్శించడం పనిగా పెట్టుకున్నారు. వాళ్ళ కాలంలో ఎన్నడిచ్చింది లేదు. 24 గంటల కరెంట్ ఎక్కడ ఇస్తున్నారా, ఇవాళ 24 గంటల కరెంట్ ఇచ్చడంతో రైతులు కూలీలు పాము కాటు గురై చనిపోవడం తగ్గింది. మీరు కావాల్సిన సర్కార్ దవాఖాన పోయి చూడు, నేను లెక్కలు చూస్తే తెలుస్తుంది, పాము కాటుతో చనిపోయే వాళ్ళు తగ్గిపోయారు. అంతకుముందు పిల్లల దాకా భార్య పిల్లలు ఇంట్లో పెట్టి కందిళ్ళు పట్టుకొని ట్రాన్స్లేటర్లు పట్టుకొని పొలాల పంట తిరిగారు, అటువంటి పరిస్థితి ఇవాళ పోయింది. ఇవాళ 24 గంటల కరెంటుతోటి చిన్న వ్యాపారస్తులు కూడా ఇవాళ జనరేటర్ లేకుండా వ్యాపారం చేసుకుంటున్నారు. పెద్దవాళ్ళు జనరేటర్ పెట్టుకోవచ్చు, చిన్న వాళ్ళకే కష్టం. పొద్దున్నగా పనిచేసి వచ్చినాక కరెంటు లేకపోతే నిద్ర ఉండక ఇబ్బంది పడదు. ఇవాళ పొద్దున్నగా కాయ కష్టం చేసుకుని వచ్చి కాని కింద సామాన్యుడు కూడా సుఖంగా నిద్రపోయి మల తెల్లారమే పనిచేసుకుంటున్నాడు. అంటే ఈ ప్రభుత్వం సామాన్యుల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. బీడి కార్మికులు మన ప్రాంతంలో ఎంతోమంది ఉన్నారు, 27,000 మంది అక్క చెల్లెలకు ఒక్క బీడి కార్మికులకే మన దగ్గర పింఛన్ వస్తున్నాం. దేశం మొత్తం మీద ఎక్కడ నడుస్తుందా నేను అడుగుతున్నా, మీ కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు బీజేపీ పాలిత ప్రాంతాలలో ఎక్కడన్నా పెన్షన్ వస్తుందా బీడి కార్మికులు? రేపటి నాడు 1000 నుంచి 2000 రూపాయలు కాబోతుందని చెప్పి తెలియజేస్తారు. ఎన్నో ప్రాంతాలకు వారు వెళ్ళారు, మన సమస్యలు తీర్చారు. ఎన్నోసార్లు ఈ ప్రభుత్వం వచ్చినాక నేను ఎమ్మెల్యే అయినాక కూడా శంకుస్థాపనల కంటే ఎక్కువ అభివృద్ధి జరగాలని చెప్పి ఆలోచన చేసి 2 కోట్లతోటి సబ్స్టేషన్ వస్తే మన దరూర్ క్యాంప్లో ఇప్పుడు జరుగుతుంది, 2 కోట్లతోటి సబ్స్టేషన్ వస్తే కూడా పని ఆపద్దు, పని ముందు చేయండి, కోడి ఉంది కాబట్టి మీరు శంకుస్థాపన చూడకుండా చెప్పి పనిచేయిస్తూ ఉన్నాం. అంటే మన పార్లమెంటు సభ్యురాలు
కేంద్ర నిధులు కూడా ఎలక్ట్రిసిటీకి తీసుకురావడం జరిగింది, సబ్స్టేషన్ వేయించడం జరిగింది. అంటే ఈ రకంగా మరి పనిచేస్తున్న మన పార్లమెంట్ సభ్యురాలు కవితక్క గారికి భారీ మెజార్టీ ఇచ్చి మనం రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాను. పులాస, అప్సిపూర్, పొరండ్ల, తాటిపల్లి చుట్టుపక్కల గ్రామాలలో ఉంది కాబట్టి ముఖ్య కార్యకర్తలు మీరు కూడా ఉత్సాహంగా పాల్గొనాల్సిందిగా కోరుతూ ఎల్లుండి అవతల ఎల్లుండి నుంచి మనం వార్డ్ వైజ్ ప్రచారం చేద్దాం. గత అసెంబ్లీ ఎలక్షన్లో చేసిన ప్రచారం మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి అదే విధానంలో పోయి పోలింగ్ నాడు మొన్న డిసెంబర్ 7 నాడు ఏ విధంగా అయితే పెద్ద ఎత్తున మీరందరూ ఉండి భారీ మెజార్టీ పిచ్చిండ్రో, పోలింగ్ మంచి శాతం పెంచేలా చూసిండ్రో, ఏప్రిల్ 11 నాడు కూడా పోలింగ్ శాతం పెంచేలా చూడండి. నేను ఇంతకుముందు చెప్పినట్టు కొందరు రైతులను రెచ్చగొట్టి రైతుల ముసులో ఈ కాంగ్రెస్ నాయకులు పోయి బాగా నామినేషన్లు వేసిండ్రు, దానివల్ల ఎక్కువ పేపర్ బ్యాలెట్ వచ్చే అవకాశం ఉంది. కొన్ని స్మృతిలో పోతాయి కావచ్చు, వాళ్ళు ఎట్లా నామినేషన్ చేసినా మనకు తెలియదు. వాళ్ళు ఫీజు కట్టిందా కట్టలేదా, నామినేషన్లు ఫిలప్ సరిగ్గా చేసిందా లేదా మనకు తెలియదు. ఉన్నా కానీ రేపటి నాడు ఒక పెద్దగా ఇట్లా బుక్లెట్లా వచ్చినా కానీ మన కారు గుర్తుపై ఓటేయాల్సిందిగా ప్రచారం చేసి ఏ విధంగా వేయాలనే విషయాన్ని కూడా మనం ఏదైతే మోడల్ ఇస్తామో అది ప్రతి ఓటర్కు తెలియజేసి మళ్ళీ ఆ బ్యాలెట్ మీద కారు గుర్తు మీద ముద్రించాల్సిందిగా మీ అందరినీ